మనకు డబుల్ బెడ్రూమ్ ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, మనకు రుణమాఫీ ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, నా తమ్ములకు ఉద్యోగాలు ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, నా తమ్ములకు నిరుద్యోగ భృతి ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, ఇక్కడ రోడ్ లేయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, ఇక్కడ కమ్యూనిటీలు కట్టడానికి పైసలు, తాగునీరు ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, ఉద్యోగులకు జీతాలు ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, పెన్షన్లు ఇయడానికి కేసీఆర్ దగ్గర పైసలు, గాని 5 లక్షల అప్పు చేసిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులేమో ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టి విదేశాల్లో పెట్టుబడి పెట్టి లిక్కర్ దంద వేస్తూ ఆ దంద ఈ దంద వేస్తూ ఇవాళ మన పైసలు తీసుకుపోయి అడగడుతున్నా. తెలంగాణ రాష్ట్రం బికారి రాష్ట్రం అయిపోయింది. కేసీఆర్ కుటుంబం మాత్రం ధనికులుగా మారినంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఉంచండి. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఒక్కసారి ఇంతమంది తమ్ముళ్ళు నన్నులరన్న ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా అన్న ఒక్కరికి? వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతెత్తురన్న. ఎవరికి రా ఉద్యోగాలు? కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు. అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, ఇంకో సడ్డకుడుకు మందులో సోడా కలిపే సంతోష్ రావు రాజ్యసభ మెంబర్ అండి అన్న. మనవాడు చిన్న పిల్లాడు పెద్దగా అయితే ఆయన కూడా టికెట్ రెడీ ఉంది, ఆయన కూడా ఎమ్మెల్సీ చేస్తాడన్న. ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి. మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు లేక గడ్డాలు మీసాలు పెంచుకొని ఆ యూనివర్సిటీ పోయి కోచింగ్ సెంటర్లు పోయి అప్పో సప్పో వేసి మన తల్లిదండ్రులకు కష్టపడి కోచింగ్ ఇప్పిస్తారు ఉద్యోగాల కోసం అని చెప్పి కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ కూడా ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి చూడండి. మొన్ననే నరేంద్ర మోడీ గారు సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మొన్నటికి మొన్న 146,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 146,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇక రుణమాఫీ అన్నాడు. ఈ మూర్ఖుడు రుణమాఫీ వేస్తారు కావచ్చు అని చెప్పి రైతులందరూ ఎదురు చూసి ఇలా మోసపోయారన్న. వాళ్ళ సొంత పైసలు బ్యాంకులు వేసుకుంటే బ్యాంకులు అప్పు పేరుతోని మన పైసలను కరి వేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులను మోసం చేస్తున్న మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇలా ప్రతి రైతు ఎలా నా కేసీఆర్ దొరక కొరికి చంపే పరిస్థితి వచ్చింది. ఏ రైతు తెలంగాణ రాష్ట్రంలో ధనికుడు కావాలని చెప్పి కోరుకుంటాడు? ఇలా ఏ రైతు కూడా సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లేదు. 2014 ముందు ఎంఎస్పీ ఎంత తెలుసుకోండి ఒక్కసారి. పత్తి కాని వరి కాని దేనికైనా కాని సోయా కాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఎంఎస్పీ పెరిగిందో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంఎస్పీ కంటే తక్కువ రేటుకు అమ్ముకుంటారు, ఇప్పుడు ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. ఇలా డీఏపీ చూడండి, యూరియా చూడండి, మీకు వచ్చే రేట్ ఎంత, అసలు రేట్ ఎంతనో ఒక్క ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు ఒక్క పంటకు లాభం అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. కేసీఆర్ ఒక్క రైతు బంధిచ్చి అది పెద్ద పెద్ద రైతులకు ఇచ్చి కౌలు రైతులు ఎక్కకుండా ఇలా రైతు బంధిచ్చి అన్ని బంధు చేసిన మురుకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం ఉంటున్నది. సుతిల్ తాడు పైసలు కూడా మోడీ గారు వేస్తున్నారు, గోనె సంచి పైసలు మోడీ గారు వేస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు వేస్తున్నారు, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ గారు వేస్తున్నారు, ఇలా బియ్యం ఆడించిన పైసలు మోడీ గారు ఇస్తున్నారు. ఇవాళ కేసీఆర్ బ్రోకరిజం చేసేందుకు కమిషన్ కూడా మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ తననే ఏమో విక్తున్నాడు, తాయిని ఊరుస్తున్నట్టు ఇలా రైతాంగాన్ని మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏ పైసలు కూడా కనీసం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నారు. మోడీ గారు చెప్పిన మాతో చెప్పిన మోడీ గారు, నేను బాబురావు సార్ పోతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఎంతకైనా తగ్గిద్దాం, ఎక్కువ నిధులు నేను ఇస్తా, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా, అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి చెందిన తెలంగాణగా మనం చూడాలని చెప్పి మోడీ గారు అనేక సందర్భాలు చెప్పారు. కానీ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తలేడు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాతల కోసం పోతున్నాడు, కష్టపడి ఎంతమంది ఎస్పెర్ తెలంగాణ రాష్ట్రం కోసం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సహకరిస్తలేడు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు, జాగలు ఇస్తలేడు,
తెలంగాణ ప్రజల నట్టెట్ల ముస్తుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి పెద్ద అవినీతిపరుడు, ముఖ్యమంత్రి కుటుంబం పెద్ద అవినీతి కుటుంబం, ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని చెప్పి అనేక సందర్భాల్లో మా నరేంద్ర మోడీ గారు మా ఎంపీలను పిలిచి మాట ఇచ్చినన్న మాట మాట్లాడినన్న. ఒక ప్రధానమంత్రి తెలంగాణ గురించి ఇంత తాపత్రయపడుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కనీసం సోయి లేకుండా ఏ విధంగా మోసం చేస్తున్నా ఒక్కసారి ఉంచండి. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేసాడు, బిడ్డలు ఇక్కడ కేసులు ఇరికిందన్న, బిడ్డను జైలుకు పంపడం లేదా, జైలు పంపడం లేదా, ఎవరి పైసలన్నా, ఎక్కడ వచ్చిన కేసీఆర్ కు పైసలు? ఉద్యమం చేస్తున్న సమయంలో కేసీఆర్ కార్లకు లోన్ తీసుకుంటే, కార్ల కేసీఆర్ పోతుంటే ఫైనాన్స్ వచ్చి గల్ల బట్టి బయటికి గుంజి పడేసి నువ్వు లోన్ కడతలో మూర్ఖుడు అని చెప్పి కారు గుంజుకపోయినా ఫైనాన్స్ వాళ్ళు. కేసీఆర్ రథం, కేసీఆర్ రథం మీద పోతుంటే మంజీర గ్రామీణ బ్యాంకులు వచ్చి, సార్ ఈ పేదోళ్ళ పైసలు సార్ బ్యాంకులో పెట్టేది, నీకు నమ్మి లోన్ ఇస్తే నువ్వు లోన్ కడతలో సార్ పేదోళ్ళను ముంచుతున్నావు సార్ అని చెప్పి కేసీఆర్ గుంజుకొచ్చి బయట పడేసి రథం గుంజుకపోయారు నా కేసీఆర్ది. అప్పుడు పైసలు లేని కేసీఆర్ ఈ రోజు లక్షాధికారి ఎట్లయినా ఒక్కసారి ఆలోచించండి అన్న. కోట్ల రూపాయలన్న కేసీఆర్, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలన్న. తెలంగాణ రాష్ట్రము బికారెత్తుంది, కేసీఆర్ కుటుంబం ధనవంతులు అవుతున్నారన్న. మన పైసలు తీసుకుపోయినా ఆడ పెడుతున్నానా, లిక్కర్ కేసులో పెడుతున్నానా, పత్తాల కేసులో పెడుతున్నానా, ఏమని తాత జాగిరన్నా, ఏమనయ్య జాగిరన్నా, మన రైతులు చచ్చిపోతున్నా వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోతున్నా. ఆలోచించండి, ఈ ముదో నియోజకవర్గంలో ఈ 8 సంవత్సరాల్లో అకాల వర్షాల వల్ల, వానల వల్ల, ఇతరత్ర ఇబ్బంది వల్ల నష్టపోయిన ఏ రైతు కుటుంబానికన్నా ఒక్క పైసా ఇచ్చిందన్న కేసీఆర్. పంజాబ్ లో ఎవరికో ఏమో అయిందని చెప్పి తీసుకుపోయి నీ అయ్య జాగిరాడు, తాత జాగిరాడు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చిందన్న. మోసం చేస్తున్నాడు కేసీఆర్. మీరు ఇంకా ఆలోచిస్తలేరన్న, ఇంకా కేసీఆర్ మాయమాటలు నమ్ముతున్నారన్న, మోసపూరితమైన మాట నమ్ముతున్నారన్న, నట్టెల్ల మూసాడ కుంప మూసాడ మనది, బికారి బతుకులైతేనే మనవి, బిచ్చ బతుకులైతేనే మనవి. ఒకటో తారీఖు కూడా జీతాలు ఇయ్యలేని పరిస్థితి వచ్చిందంటే మన పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకున్నాన్న. ఏమనంటే కేసీఆర్ హేట్, నేనే తెలంగాణ రాష్ట్రాన్ని పీకుడుగా ఏం సంపాదిస్తా తెలంగాణ రాష్ట్రాన్ని, పార్లమెంట్ లో బిల్లు పడితే పోలేదన్న మూర్ఖుడు, దీక్ష చేసింది అనుకుంటున్నా ఫోటోలు పెడుతున్నా, చావు నోట్ల కన్నా తలకాయ పెట్టినాడు, ఏం చావు నోట్లు మందు సీసా నోట్లు తలకాయ పెట్టిన బిడ్డను, దీక్ష ఏలే అన్నా, దీక్ష ఏలే. ఆ రోజు కేసీఆర్ తో ఉన్నదని చాలా మంది ఉద్యమకారులు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్న ఖమ్మం హాస్పిటల్లో, ఖమ్మం హాస్పిటల్లో కేసీఆర్ దీక్ష ఏలే, పొద్దున్నాక రాత్రంట మందు దాగి ఉన్నాడు కేసీఆర్, తెలంగాణ రావద్దని చెప్పి ఆ రోజే తెలంగాణను మోసం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఢిల్లీ వేడు 48 గంటల దీక్ష అని ఢిల్లీ పోయి వెనుక బాత్రూంలోకి పోయి మందు తాగినటువంటి మూర్ఖుడు తాగుపోతాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం త్యాగం చేసింది అన్న కేసీఆర్ ఒక్క తలంచండి, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న, కవితక ఏం త్యాగం చేసిందన్న, ఎన్ని కేసులున్నాయి కవితక మీద, కేసీఆర్ కొడుకు మీద ఎన్ని కేసులున్నాయన్న, అగ్ని పెట్ట దొరకని అరిష్టం మీద ఎన్ని కేసులున్నాయన్న, 1400 మంది చచ్చిపోయారన్న, పేదోడు చచ్చిపోయారన్న, పేదోడు చచ్చిపోయినన్న, శ్రీకాంత్ ఆచారి పేదోడన్న, తిండికి లేదన్న శ్రీకాంత్ ఆచారికి, పెట్రోల్ పోసుకున్నాడు వాళ్ళ అమ్మ మొత్తుకున్నది, అక్కడున్న విద్యార్థులు మొత్తుకున్నారన్న, చావకు 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 అని చెప్పి అయినా శ్రీకాంత్ ఆచారి నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి జై తెలంగాణ అని చెప్పి పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసిన పేదోడన్న శ్రీకాంత్ ఆచారి. పోలీస్ కిష్టయ్య పేదోడన్న, పోలీస్ కిష్టయ్య ఉద్యోగం ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రావాలి, నాకే కష్టపడితే కష్టపడితే ఉద్యోగం వచ్చింది, నేను చచ్చిపోతేనే తెలంగాణ వస్తుందని చెప్పి ఇట్టే చౌరస్తాలో టవర్ ఎక్కి రివాల్వర్ పెట్టుకొని చచ్చిపోతుంటే కింద మొత్తుకుంటారన్నా, నువ్వు చచ్చిపోకు మేము అనాథలం అవుతామంటే, నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన పాలన మనకు వస్తుందని చెప్పి జై తెలంగాణ చెప్పి రివాల్వర్ తో కాల్చుకున్న పోలీస్ కిష్టయ్య పేదోడన్నా. రైలు ఎదురుగాస్తుంటే ఉరికొచ్చే రైలుకి ఎదురుగా పోయి జై తెలంగాణ చెప్పి ఆత్మ బలిదానం చేసిన ఈ సుమన్ పేదోడన్నా, ఈశాంత్ రెడ్డి పేదోడన్నా. పేదోడు చచ్చిపోతే తెలంగాణ వస్తే పెద్దోడు రాజ్యం వెళ్తుండన్నా. భరిద్దామన్నా, భరిద్దామన్నా, ఎందుకు భరించాలన్నా కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా,
12 పేదోలు చచ్చిపోయారన్న. పేదోలు చచ్చిపోతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దీనికోసమని నబ్బలు చేసింది. ఏడుస్తూనే వాళ్ళ ఆత్మ క్షోభిస్తున్నాయన్న, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయన్న. దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. మన నీళ్లు నిధులు నియామకాలను మనం అనుకుంటే నీళ్లు ఫామ్ హౌస్ కు పోతున్నాయి, నిధులు కేసీఆర్ జేబులో పోతున్నాయి, నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరన్న. దానికోసమే ఏ బంగారు తెలంగాణ కోసం బంగారు తెలంగాణ కావాలని కలలు కట్టడమో, ఆ బంగారు తెలంగాణను సాధించడానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా?